షుగర్ నాకు తెలుసు అది పరమేశ్వర బహుమానమే. ఆరు తూటాలు ఇచ్చిన కదా, ఎన్ను పూసలు ఇంకా తూటా ఉంది కదా. ఎన్ను పూసల తూటా ఎందుకు ఉందంటే చాలా మందికి ఎన్ను పూసుంటది, స్పైన్లెస్ వంటర్స్ ఆయనకు వెన్ను పూసుంది కాబట్టి అది ఆపేసింది దాన్ని. లేకపోతే పోయేటోడు ఆయన గజ్జ కట్టి గొంగళి చేసుకొని ఊరు తిరగకుండా తెలంగాణ వచ్చిందా ఆయన కదా మొట్టమొదటి పాటలు పాడింది. అందుకే కదా ఆయన ఆరు తూటాలు కాల్చింది. కౌలని కదా చేయవలసింది. అస్సాం పోతే అస్సాం లో ఏ గవర్నమెంట్ ఆఫీస్ అయినా పోనీయండి, రెండే బొమ్మలు ఉంటాయి. ఒకటి గోపీనాథ్ భారతరాయ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి అస్సాం, రెండవది భూపేన్ హజారికా. భూపేన్ హజారికా బొమ్మ లేని ఆ కార్యాలయమే ఉండదు. కాబట్టి ఎవరు బొమ్మలు పెట్టారు తెలంగాణలో? ఒక అద్దరైన బొమ్మ పెట్టారు కదా, పెడుతున్నామా? ఒక విభాగ బొమ్మలు పెట్టాలి, పెడుతున్నామా? తిరిగింది వాళ్ళు కదా, జయరాజ్ బొమ్మ పెట్టాలి. ఆంటి రసమయ్య కూడా ఎంత తిరిగాడు పాపం, దేశ్వర శ్రీనివాస్ ఎంత తిరిగాడు. మనం ఏమి ఇస్తున్నాం గౌరవం వాళ్ళకు? అస్సాం నుంచి చూసి నేర్చుకోమనండి ఇక్కడ రాజకీయ నాయకులను. పోయినండి ఏ ఆఫీస్ అయినా పోయినండి, గౌహాటి పోయినండి చూసినండి, ఏముంటది బొమ్మలు ఎవరి ఉంటాయి? అవి చూసి రావాలి. ఇంకొక విషయం గద్దరణ మర్చిపోయిన గద్దరణ ఖ్యాతి ప్రపంచవ్యాప్తం. మేము హైదరాబాద్ కు ఆయన గోవాకు వస్తున్నాడు, ఏనుగుకి వాతి ఆయన వస్తున్నాడంటే చాలా పెద్ద కవి, కీనియన్ కవి, నీగ్రో కవి. ఆయన వస్తున్నాడంటే ఫోన్ చేశాడు, నేను సాయంగ్ నెంబర్ కనుక్కొని ఫోన్ చేసి గద్దరణ కూడా పక్కనే ఉన్నాడు చేసి మీరు మా హైదరాబాద్ రావాలి ప్రోగ్రామ్ పెడతామంటే ఆయన అడిగింది, ఆర్ యూ ఫ్రమ్ సిటీ ఆఫ్ గదర్? దెన్ ఐ విల్ కమ్. కీన్యా కవులకు తెలుసు, మన రాజకీయ నాయకులకు తెలియదు. ఎందుకు ఇట్లా ఇంత దుస్థితి ఎందుకుంది? అందుకనే మిత్రులారా, మనం చేయవలసింది, ఇప్పటి నుంచి మనం చేయవలసింది ఏంటంటే ప్రకృతి గురించే రాయాలి, ప్రకృతి గురించే వర్ణిద్దాం. మనం ప్రకృతిని కాపాడుకుందాం, ప్రకృతి పోతే మొత్తం పోతుంది. గనులన్నీ అన్ని గనులు మూసేయాలి, వజ్రపు గనులు, గోల్డ్ మైన్స్, కాపర్ మైన్స్, డైమండ్ మైన్స్, ఎందుకవి? ప్రకృతి ఉంటేనే పంట ఉంటుంది, పంట ఉంటేనే కాంటుంటుంది. అందుకనే శిలా నువ్వే, శిల్పం నువ్వే, అద్భుతంగా రాసినరు. నాకు గుర్తొచ్చేది శిలా శిల్పం అంటే బుద్ధుడే, ఇంకోరు లేదు. అన్ని ఆయన ఇచ్చిండు, ఆయన ఇచ్చినట్టే ఆ శిల్పం మనదే కదా, ఉలి కూడా మనమే. అందుకని ప్రతి చోట బుద్ధుని ప్రతిష్ఠిద్దాం. బుద్ధుని ప్రతిష్ఠిస్తే నాలుగు గుర్తొస్తే మేధావులు చేయవలసిన పని. వాళ్ళకు ఉండవలసింది ప్రజ్ఞ, డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ రియాలిటీ, శీలం, కరుణ, ఆచరణ. ఈ నాలుగు లేకపోతే మేధావి కాదు. ఇంకో ఆయన నలుగురికి ఉండాల్సింది ఫోర్ నోబుల్ ట్రూత్స్. మీరైతే బాగా చెప్తారు. చేయవలసింది ఏంటంటే దుఃఖ సత్య, దుఃఖ సముదాయ సత్య, దుఃఖ నిరోధ సత్య, మార్గ సత్య. దుఃఖ సత్య అంటే డయాగ్నాసిస్, ఏ రోగం, జ్వరం ఉంది. దుఃఖ సముదాయ సత్య, ఏ వల్ల వచ్చింది, ఏ బ్యాక్టీరియా వల్ల వచ్చింది, దాని ఏటియాలజీ అంటాం, డయాగ్నాసిస్, ఏటియాలజీ. దేనికి ఏ మందు తెచ్చుకుంటుంది, ఏ డ్రగ్ తెచ్చుకుంటుంది, ప్రాగ్నాసిస్. నాలుగోది మార్గ సత్య, ప్రిస్క్రిప్షన్. ఈ నాలుగు చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది, ముఖ్యంగా జయరాజ్ గారి మీద ఉంది. ఇవన్నీ చేస్తున్నాడు కాబట్టి మనం ఇక్కడికి వచ్చినందుకు నాకు నిజంగానే చాలా నిండుకున్నది. మనిషికి మనిషే మ్యాగ్నెట్. ఇక్కడ వచ్చినాక అందరూ చూసినాక నాకు చాలా సంతోషంగా ఉంది, మనస్ఫూర్తిగా కావలించుకోవాలని, నిండా కావలించుకోవాలని ఉంది. జయరాజ్ అన్న ఇంకా చాలా ఏళ్ళు బతకాలి, 100 ఏళ్ళు పూర్తిగా బతికి ప్రకృతి గురించే రాయాలని చెప్పి ప్రకృతి గౌరవి, ప్రకృతి కృతి చేయాలి, కృతి అనే కావ్యమే, ప్రకృతి కృతి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. నమస్కారం. ధన్యవాదాలు.